నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మనం ఒంగోలులోని ఇక్కడ లక్కీ షాపింగ్ మాల్ అని ఓపెన్ చేశారు కదా, అక్కడికి వచ్చాను. మార్నింగ్ నాకు కుదరలేమంటే రావడానికి, అందుకని ఈవినింగ్ ఇక్కడికి వచ్చాను చూద్దామని. ఇక్కడ మాత్రం ఫుల్ ట్రాఫిక్ జామ్ అయింది. బస్ స్టాండ్ దగ్గర నుంచి తులసిరామ్ థియేటర్ దాకా మన హైదరాబాద్ అమీర్పేటలో ఎలా ఉంటుందో అలా ఉందన్నమాట. ఒంగోలులో ఫస్ట్ నేను చూస్తున్నాను ఇంత ట్రాఫిక్. అక్కడ ఆభరణ మన పూర్ణిమ హోటల్ ఎదురుగా అక్కడ కట్టు ఉంది, ఆ కట్టు దగ్గర బాగా ట్రాఫిక్ జామ్ అయిందనమాట. అందుకని ఇక్కడ నుంచి మన పెట్రోల్ పంప్ దగ్గరికి వెళ్ళడానికి కనీసం ఒక 1 అవర్ పట్టింది. ఇక్కడ ఈరోజు లక్కీ షాపింగ్ మాల్ ఓపెనింగ్ వల్ల చాలామంది ఇక్కడ ఇంకా ఒంగోలులో ఉన్న షాపింగ్ మాల్లన్నీ ఎవరు వెళ్లకుండా అందరూ ఇక్కడికే వచ్చారు. ఈరోజు చాలా ఆఫర్స్ పెట్టారంట, అందుకని అంతా ఇక్కడికి వచ్చారు. మేము కూడా లోపలికి వెళ్ళాము. లోపల పెద్ద షూటింగ్ అదే వీడియో తీయలేదనమాట, అందుకని వీడియో తీయలేదు. ఇక్కడ అన్నమాట లక్కీ షాపింగ్ మాల్. కొంచెం ముందుకు వెళ్తే ఇప్పుడు వస్తుంది చూడండి, ఇది కరెక్ట్గా మలబార్ పక్కనే వచ్చిందనమాట. ఇక్కడ చూడండి లక్కీ షాపింగ్ మాల్, జనాలు మాత్రం ఫుల్గా ఉన్నారు ఈరోజు. ఇదేనమాట లక్కీ షాపింగ్ మాల్. ఇంక మనం అక్కడి నుంచి ముందుకు వెళ్ళిపోయాము. ముందుకు వెళ్ళిపోయి ఇక్కడ అసలు ఆగనివ్వట్లేదు, మొత్తం ట్రాఫిక్ జామ్ అయిపోయింది. అందుకని ఇంకా పోలీసు వాళ్ళు చాలామంది, పోలీసు వారు చాలామంది ఉన్నారు. అందుకని ఇక్కడ చూడండి సిఎంఆర్ మొత్తం ఖాళీగా ఉంది ఈరోజు. మనం ఇంకా అక్కడి ముందుకు వెళ్ళిపోయి మళ్ళీ యూటర్న్ తీసుకొని మళ్ళీ బ్యాక్ వచ్చాను. బ్యాక్ వచ్చి మళ్ళీ మళ్ళీ కాడ అక్కడ కాసేపు నిలబడి అక్కడ షూటింగ్ చేస్తాను అన్నమాట. అది ఈరోజు వీడియో. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్. లెఫ్ట్ సైడ్ రైట్ సైడ్ మనకి కేబీ కనబడుతుంది. కేబీ మాత్రం బాగా డెవలప్ చేశారు. ఇప్పుడు కేబీలో కింద ఫ్యామిలీ రెస్టారెంట్ ఉంది, అండ్ పైన బారు అండ్ హోటల్స్. హోటల్స్ అంటే రూమ్స్ కూడా చాలా బాగా డెవలప్ చేశారు. ఇది స్వాతి షాపింగ్ మాల్. స్వాతి షాపింగ్ మాల్ ఈ వెహికల్ ఉంది కదా, ఈ వెహికల్ బాగా పబ్లిసిటీ చేస్తున్నారు. అక్కడ మన డ్రామా ఆర్టిస్టులు ఉంటారు కదా, వాళ్ళ చేత ఒంగోలు అక్కడక్కడ అది ఆ వెహికల్ పెట్టి మనకి సాంగ్స్కి డ్యాన్స్ వేయటం అట్లా అదొక పబ్లిసిటీ చేస్తున్నారు స్వాతి షాపింగ్ మాల్ వాళ్ళు. ఇక్కడ యూటర్న్ తీసుకొని ఇంకా మనం స్ట్రైట్గా వెళ్ళిపోయామన్నమాట. ఈరోజు వేరే పని ఉండి నేను అసలు రాలేదు ఇటు, మామూలుగా వద్దాం అనుకున్నా కానీ కుదరలేదు. ఈరోజు మిస్ అయ్యాను వాళ్ళందరినీ చూడటానికి. అదనమాట మనం ఇప్పుడు మళ్ళీ షాపింగ్ మాల్ ముందు నుంచి మనం వెళ్తున్నాము. ఇప్పుడు చూడండి ఇవన్నీ బాగా దగ్గరగా కనబడతాయి. ఇప్పుడు షాపింగ్ మాల్, లక్కీ షాపింగ్ మాల్ అవన్నీ. ఇప్పుడు మనం సిఎంఆర్ ఎదురు ఉన్నాము. సిఎంఆర్ ఇక్కడ మాత్రం 3 భలే పడ్డాయి ఇక్కడ, అంటే కుదిరినాయి అలాగా. సిఎంఆర్, మలబారు అండ్ లక్కీ షాపింగ్ మాల్, 3 బాగా. ఈ లక్కీ షాపింగ్ మాల్ అయితే 5 ఫ్లోర్స్ ఉంది, బాగా స్పేషియస్గా ఉంది. మళ్ళీ రేపు ఎల్లుండి వెళ్తాను, మొత్తం లోపల కాడ వీడియో తీసి చూపిస్తాను. అదనమాట ఇక్కడ మావాడు జూమ్ చేస్తున్నాడు. ఇక్కడంతా ఫుల్ ట్రాఫిక్ జామ్ అయిపోయింది రోజు. ఈరోజు మార్నింగ్ అంతా ఇక్కడ బాగా ఫుల్ జామ్ అయి ఉంటుంది. నేను మార్నింగ్ అసలు రాలేదన్నమాట. లక్కీ అడగండి, లక్కీ ఈ లక్కీ షాపింగ్ మాల్ మన మార్కాపురంలో ఉంది కానీ ఇక్కడ ఒంగోలు లేదు, డిస్ట్రిక్ట్ క్యాపిటల్ లేదు కానీ మార్కాపురంలో ఉంది. ఇంకా 2-3 వస్తున్నాయి. అటు పక్క మన రవిప్రియ మాల్ సైడు ఒక షోరూమ్ ఒకటి ఓపెన్ అవుతుంది, అక్కడ వాళ్ళు చెన్నై షాపింగ్ మాల్ వస్తుంది అన్నారు అక్కడ. మరి అది అంతవరకు నిజమో నాకైతే కరెక్ట్గా ఇన్ఫర్మేషన్ లేదు. అక్కడ కూడా ఒక షాపింగ్ మాల్ వస్తుంది అనుకుంటా. ఒంగోలు ఈ 2 ఇయర్స్లో చాలా షాపింగ్ మాల్ వచ్చినాయి. మామూలుగా సిఎంఆర్, శుభమస్తు, అంబిక అండ్ ఇది ఆభరణ్ జ్యువెలర్స్ అవన్నీ అన్నమాట. ఇవన్నీ లక్కీ షాపింగ్ మాల్కి మన మంత్రి గారు వచ్చారు, అద్దంకి ఎమ్మెల్యే
అద్దంకి ఎమ్మెల్యే గారు వచ్చారు, మన ఎమ్మెల్యే గారు వచ్చారు, అండ్ ఎంపీ గారు వచ్చారు, అందరు వచ్చారు. నిన్న ఓపీఎస్ దగ్గర ఉషోదయ సూపర్ మార్కెట్ అని ఒకటి ఓపెన్ చేశారు, అది కూడా వీడియో తీశాను, అది రేపు అప్లోడ్ చేస్తాను అన్నమాట. థ్యాంక్ యూ వెరీ మచ్. మనం ఇప్పుడు ఇక్కడికి వచ్చాము బస్ స్టాండ్ ఎదురుకి. థ్యాంక్ యూ వెరీ మచ్.